मॉर्निंग टू ऑल वास्तु वास्तु मुनिक डाइविंग सॉल्यूशंस అనేటువంటి కంటెంట్ అనేటువంటి కంప్లీట్ అయ్యింది ద నెక్స్ట్ వచ్చి ఇట్ ఇస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ హియర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ మీన్స్ ఇట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ కెమిస్ట్రీ Here in the chapter we have to discuss about electrical energy is related to electrical energy is converted to chemical energy or chemical energy is converted into electrical energy by using different type of cells. Here in the chapter we have discussed about what is conductor, conductivity, conductance, specific conductance. Resistance and the specific resistance and so equivalent conductance these are the different type of definitions are there these are basically ఆర్జన్ ఫర్ దిస్ చాప్టర్ ఇక్కడ మనం జనరల్ గా చూసినట్లయితే ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ లో దేని గురించి మాట్లాడుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీకి అండ్ కెమికల్ ఎనర్జీకి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో ఆ రెండింటికి రిలేటెడ్ గా మాట్లాడుతుంది ఇది మనకు తెలియాలంటే బేసికల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి కండక్టర్ అంటే ఏంటో తెలియాలి అండ్ కండక్టివిటీ అంటే ఏంటో తెలియాలి అండ్ వీటికి సంబంధించినటువంటి లాస్ ఏంటో కూడా తెలియాలి ఫస్ట్ బేసికల్ గా వాట్ ఈస్ కండక్టర్ అనేటువంటి దాన్ని చూసినప్పుడు దేని కండక్టర్ అంటామండి संबंधी लास् उ मन की लास् चूस फस्ट ओम्स लॉ ओम्स लॉ प्रकार चूस Here, in the case of Ohm's law, at a constant temperature, the current is proportional to the here current is indicated with I. Current is proportional to the potential difference between the two electrodes. In here, V is proportional to I. I is proportional to V. In short, ikkada. సమ్ ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ తో దీన్ని రిమూవ్ చేసుకున్నట్లయితే ఇక్కడ I ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ 1 బై R ఇంటూ V అవుతుంది హియర్ V ఈక్వల్ టు IR అవుతుంది పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా రిప్రజెంట్ చేయొచ్చు దాని నుంచి మళ్ళీ మనకి R ఈక్వల్ టు ఏ అవుతుందండి R ఈక్వల్ టు V బై I అవుతుంది హియర్ R ఇస్ కాల్డ్ రెసిస్టెన్స్ R is called resistance. దేనికన్నా సరే మన కనెక్టివిటీ మెదర్ చేయాలంటే మనం ఏం చెప్తామంటే రెసిస్టెన్స్ మెదర్ చేస్తే దానికి రెసిప్రోకల్ గా ఉన్నటువంటి కండక్టెన్స్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పగలవండి ఇక్కడ దీనికి యూనిట్ చూసినట్లయితే ఇక్కడ వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాని వోల్టేజ్ ని చెప్తాం అండ్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆంపియర్ ని చెప్తాం అండ్ ఈ రెండింటికి రిలేషన్ వన్ ఆంపియర్ కరెంట్ అనేటువంటిది पोटेंशियल
ఓమ్స్ లా ఏం చెప్తుండండి అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ ఎలక్ట్రోడ్స్ అనేటువంటిది వస్తుంది ఇది ఓమ్స్ లా ఓమ్స్ లా ప్రకారం ఏమంటున్నాడు ఇక్కడ Here at constant temperature, the current is directly proportional to potential between potential difference between two ends. This is the definition for the Ohm's law. This is a mathematical representation for the Ohm's law. From the Ohm's law, we have to calculate the units of resistance. R equal to ఏమవుతుంది అంటే ఓం అనేటువంటి యూనిట్స్ తో చెప్తాడు ఇది ఓమ్స్ లా సంబంధించినటువంటి విషయం నెక్స్ట్ వచ్చి ఇక్కడ కండక్టెన్స్ అనేటువంటి దాని గురించి మాట్లాడాలి ఏదన్నా కండక్టెన్స్ అనేటువంటి చెప్పాలి అంటే నేను ఏమంటున్నాను రెసిస్టెన్స్ మాత్రమే ఫైండ్ చేయగలం ఆ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇండైరెక్ట్ గా మనం ఏం చెప్పినట్టంటే కండక్టెన్స్ గురించి మాట్లాడినట్టేండి ఏంటి ఆ కండక్టెన్స్ కి రెసిస్టెన్స్ కి ఉన్నటువంటి రిలేషన్ అంటే కండక్టెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అండ్ హియర్ ఇట్ ఈస్ డెఫినేషన్ ఫర్ ద ఓమ్స్ లా కండక్టెన్స్ ఈస్ ఇమిడియట్ విత్ సి సి ఈక్వల్ టు Which is the reciprocal of resistance. That is nothing but reciprocal means 1 by Rn. C equal to 1 by R out there. Apart from that, conductance ki unit same out there. Ek matra jisse na apart. Ikar ke din ki ohm and day. Dan ki unit same vaste and day mol. The units of conductance is mol units. R ohm R which is also said to be ohm on the kabatti which is ohm inverse outcome mo R ohm inverse ohm inverse of the units of conductance then resistance find out chesa conductance gunchi maatladam idi sambandhichi specific resistance gunchi cheppali here specific resistance means Your specific resistance. Specific resistance. Generally, your class specific. अने एक बंद वर्ड है जैसे तुमको IUPAC system संबंधित चीज़ नहीं. Remove चीज़ जरिए इन्हें नहीं specific resistance अने एक बंद ही पता होगा. प्रोपोर्शनल For the units of the
రో ఈక్వల్ టు దీని రో ని సబ్జెక్ట్ గా పోల్చి రాసినట్లయితే రో ఈక్వల్ ఏమైందండి ra into ra by li r అంటే ఓం ఓం ఏ అంటే క్రాస్ సెక్షన్ ఏరియా క్రాస్ సెక్షన్ ఏరియా కాబట్టి ఏరియా అంటే ఇస్ గివింగ్ సర్ సెంటీమీటర్ స్క్వేర్ అండ్ లెంగ్త్ అంటే సెంటీమీటర్ కాబట్టి ఫైనల్ గా యూనిట్స్ ఆఫ్ దట్ రో ఈక్వల్ ఏమవుతుందండి ఓం సెంటీమీటర్ అవుతుంది ఓం సెంటీమీటర్ అవుతుంది దీస్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ ఓం అంటే దీని సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఒక క్రాస్ సెక్షన్ ఏరియా ఏమైనటువంటి ఎల్ లో ఉన్నటువంటి లెంగ్త్ ఎల్ నుండి క్రాస్ సెక్షన్ ఏరియా ఏమైనట్లయితే అక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ మనం ఏమంటాం అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ గా చెప్తారండి ఆ సబ్స్టెన్స్ ఇది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అదే స్పెసిఫిక్ కండక్టెన్స్ గురించి మాట్లాడాలి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీనికి ఎలా చెప్పినప్పుడు స్పెసిఫిక్ కండక్టెన్స్ స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండి హియర్ జనరల్లీ స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇస్ ఇండికేటెడ్ విత్ లెటర్ లైక్ కే దిస్ ఇస్ కాల్డ్ కప్ప దిస్ ఇస్ కాల్డ్ కప్ప కప్ప ఈక్వల్ టు 1 బై రో అవుతుంది కప్ప ఈక్వల్ టు 1 బై రో యూనిట్స్ ఆర్ ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ హియర్ ఫోర్ యూనిట్స్ ఆర్ ఓమ్ ఇన్వర్స్ అండ్ సెంటీమీటర్ ఇన్వర్స్ అవుతుంది ఇది స్పెసిఫిక్ కండక్టెన్స్ సంబంధించినటువంటి విషయం అంటే ఇక్కడ మనం మేజర్ గా చూసినట్లయితే ఏం చూస్తామంటే అసలు కండక్టర్ అంటే ఏంటి అనేటువంటిది మాట్లాడడం కండక్టెన్స్ అనేటువంటిది ఏంటో మాట్లాడడం కండక్టెన్స్ అనేటువంటిది తెలియాలి అంటే దేని గురించి తెలియాలి రెసిస్టెన్స్ అనేటువంటి దాని గురించి మాట్లాడడం ఆ రెసిస్టెన్స్ ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచి మనకి ఏమొచ్చింది కండక్టెన్స్ అనేటువంటిది వచ్చింది ఆ రెసిస్టెన్స్ బేసిక్ గా మనకి ఏం చేసాం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేటువంటిది చెప్పాం ఎప్పుడైతే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడావో దాని నుంచి ఏమొచ్చింది స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేటువంటిది కూడా మాట్లాడాము ఇలాగ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండికేషన్స్ ఉన్నాయి కండక్ట్ రెసిస్టెన్స్ ని ఆర్ అని కండక్టెన్స్ ని సి అని అండ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ రెసిస్టెన్స్ ఏదైతుందో దాన్ని రో అని స్పెసిఫిక్ కండక్టెన్స్ ఏదైతుందో దాన్ని కప్ప అని ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ లెటర్స్ తో ఇండికేట్ చేయాలి దెన్ నెక్స్ట్ వచ్చి ఈక్వివలెంట్ కండక్టెన్స్ అండి దెన్ నెక్స్ట్ డెఫినేషన్ వచ్చి ఫైనల్ గా ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఏంటి ఈక్వివలెంట్ కండక్టెన్స్ అనేటువంటి చూద్దాం విచ్ ఇస్ ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఈక్వివలెంట్ కండక్టెన్స్ ద కండక్టివిటీ ఆఫ్ ది సొల్యూషన్ కంటైనింగ్ 1 gram ఆఫ్ ఎలక్ట్రోలైట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వివలెంట్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఇన్ ఎలక్ట్రోలైట్స్ డెఫినేషన్ ఫర్ దట్ ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఇస్ ద కండక్టివిటీ ఆఫ్ ది సొల్యూషన్ కంటైనింగ్ ద కండక్టివిటీ ఆఫ్ ది సొల్యూషన్ కంటైనింగ్ 1 gram ఆఫ్ 1 gram ఆఫ్ ఈక్వివలెంట్ సబ్స్టెన్స్ Equivalent substance 1 gram of equivalent substance when it is placed between two electrodes they are separated by 1 centimeter apart. 1 centimeter apart is called equivalent conductance. అంటే ఈక్వివలెంట్ కండక్టెన్స్ అంటే ఏం చేస్తామండి ఇది ఒక సొల్యూషన్ యొక్క కండక్టివిటీ అంట
దీనికి సంబంధించి కోల్ రాష్ట్రం సైంటిస్ట్
మనకి ఈక్వివలెంట్ కండక్టెన్స్ సంబంధించి ఒక లా కూడా ప్రపోజ్ చేయడం జరిగిందండి. ఆ లా ఏంటి, ఆ లాస్ ని యూజ్ చేసుకుని దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేటువంటి విషయాలు రేపు క్లాస్ లో చెప్తాం. ఈ రోజు నేర్చుకున్నటువంటి క్లాస్ లో అంతా కూడా బేసిక్స్ నేను ఏంటది, కండక్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, కండక్టివిటీ అంటే ఏంటి, రెసిస్టివిటీ అంటే ఏంటి అనేటువంటి విషయాలు చూసిన తర్వాత ఈక్వివలెంట్ కండక్టెన్స్ అనేటువంటి దాని గురించి మాట్లాడాం. అది డైల్యూషన్ తో ఏ రకంగా చేంజ్ అవుతుంది అనేటువంటిది కూడా మాట్లాడాం. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ లో ఎటువంటి ర్యాపిడ్ చేంజ్ ఉండదు, బట్ వీక్ ఎలక్ట్రోలైట్ కేస్ లో మాత్రం ఏం జరుగుతుంది, విత్ డైల్యూషన్ దేర్ ఇస్ ఏ ఇంక్రీజ్ ఇన్ ది ఈక్వివలెంట్ కండక్టెన్స్ అనేటువంటి విషయం మాత్రం మాట్లాడుతుంది. ఇది దీని ఈక్వివలెంట్ కండక్టెన్స్ సంబంధించి కోలాస్ లా మనకి ఒక లా మాట్లాడారు. ఆ లా ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేటువంటిది క్లాస్ లో చెప్తాం.